వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ స్టేషన్ గాన్పూర్ రాజకీయాలు అయితే రసవత్తంగా మారాయి ఎందుకనంటే కడియం అటు రాజే ఇద్దరు ఒకటే అయిపోయారు గత కొద్ది రోజుల క్రితం అయితే కొద్ది రోజులంటే కొద్ది సంవత్సరాల క్రితం అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కడియం అదేవిధంగా రాజయ్య మధ్య పచ్చి వేస్తే బగ్గుమనే విధంగా ఉండేది అయితే అటు రాజయ్య అయితే కాంగ్రెస్ నుంచి ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు అదేవిధంగా టీడీపీ నుంచి కడియం శ్రీహారి టీఆర్ఎస్లో అప్పుడున్న టీఆర్ఎస్లో చేరారు అయితే వారు తర్వాత టీఆర్ఎస్లో చేరిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో రాజయ్యకు టికెట్ ఇవ్వడం అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం స్టేషన్ గన్పూర్ నుంచి డిప్యూటీ సీఎంను కూడా చేయడం జరిగింది అదేవిధంగా కడియం శ్రీహారిని కూడా మంచి హోదాలో అయితే బీఆర్ఎస్ పార్టీ చూసింది వీళ్ళు గతంలో అంటే టీడీపీలోనే ముఖ్య నాయకులుగా ఉన్న కడియం శ్రీహారి తర్వాత బీఆర్ఎస్లో చేరారు తర్వాత ఒక మంచి నాయకుడునైతే గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు అదంతా ఒక అయితే స్టేషన్ కన్పూర్లో వర్గపూర్ అయితే నడిచింది ఇటు కడియం శ్రీహారి ఇటు రాజయ్య అయితే వర్గపూర్ నడిచింది అయితే అదే సమయంలో వీరిద్దరి మధ్యలో ఒక నవ్య అనే టాపిక్ కూడా నడిచింది ఏదంటే కడియం శ్రీహారి ప్రోత్సాహంతో అబద్ధాలు మాట్లాడుతుంది నా సర్పంచ్ నవ్య అని కొంతమంది అయితే అప్పుడు కొన్ని మీడియాలకైతే రాజయ్య తె తెలపడం జరిగింది అంటే కక్షపూరితంగానే అంటే నా పైన ఏదైతే నవ్యాన్ పంపారు కడియం శ్రీఆారే పంపాడు నా మీద పోటీ అంటే ఇక్కడి నుంచి స్టేషన్ కర్పూర్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాడు కాబట్టే నాకు సీటు రావద్దని కడియం శ్రీయారే ఆపుతున్నాడు అని కామెంట్స్ చేశారు కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత కడియం శ్రీఆర్ కాదు వాళ్ళ కూతురు కూడా పోటీ చేస్తుందని ఊహాగానాలు వచ్చాయి మొత్తానికైతే నూట పదిహేను సీట్లలో కడియం శ్రీహారికి స్టేషన్ గాన్పూర్ టికెట్ అయితే సీఎం కేసీఆర్ గారు కేటాయించడం జరిగింది ఆ తర్వాత ఏదైతే రాజే ఉన్నారో అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏడవడం జరిగింది ఆ తర్వాత కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఎవరో ఒడ్ల కుప్ప మేము ఒడ్లు పండించి కుప్ప పోస్తే ఆ కుప్పని ఎత్తుకపోవాలనుకుంటే మేము చూస్తూ ఊరుకుంటామా ఊరుకునేదే లేదు ఈ ఎలక్షన్లో పోటీ చేస్తామన్నది అదేవిధంగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహతోటి కూడా తను భేటీ అవ్వడం జరిగింది అంటే వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొన్ని సంఘాలకు సంబంధించిన మీటింగ్లో పాల్గొన్నాను తప్ప కాంగ్రెస్లోకి వెళ్ళడం లేదని కూడా తర్వాత తను ఒక క్లారిటీ ఇచ్చాడు తర్వాత ఒక టెన్ డేస్ ముందు కూడా ఒక విషయం ఏంటి అని అంటే సర్పంచ్ నవ్య ఏదైతే మన ఇంటర్వ్యూ మన ఛానల్ ఇంటర్వ్యూలోనే ఒక మాట అయితే చెప్పింది కేటీఆర్ గారు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అన్న నేపథ్యంలో రాజయ్య గారు ఏమన్నారంటే తన పైన నా భార్య కూడా పోటీ చేస్తుంది అని అయితే కొన్ని మీడియాలకైతే ఆయన తెలపడం జరిగింది అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఏదైతే తెలంగాణ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో వారు వారి సమక్షంలో సీనియర్ నాయకుల భేటీ అయితే జరిగింది ఆ భేటీలో పాల్గొన్న ఇటు ఎవరు రాజే అయితే ఉంది కా కడియం శ్రీ గారు అయితే ఆ భేటీలో పాల్గొన్నారు ఆ భేటీలోనే స్పష్ట స్పష్టత వచ్చింది ఏమనంటే నేను కడియం శ్రీ గారికి పూర్తి మద్దతు అయితే ఇస్తానని కేటీఆర్ గారి సమక్షంలోనే చెప్పడం జరిగింది అంటే ఈ మొత్తానికి కేటీఆర్ గారు కూడా ఒక మాట అయితే చెప్పారు తెర ఇప్పుడు నెక్స్ట్ రాజయ్య భవిష్యత్కి అయితే మంచి హామీ అయితే ఇచ్చినట్టు ఆయనకు మంచి ఉన్నత స్థానంలోనే ఉంచుతాం మేము ఎప్పటికీ తనని వదులుకోము అని కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది మొత్తానికైతే కేటీఆర్ గారు ఈ యొక్క వీ ఇద్దరి మధ్య ఎవరైతే పచ్చిగడ్డేస్తే ఇద్దరి మధ్య బగ్గుమన్నే విధంగా ఉండేనో వాళ్ళిద్దరిని ఈరోజు కలిపి స్టేషన్ గన్పూర్లోనైతే ఒక చరిత్ర అనుకోవచ్చు ఎందుకనంటే అక్కడ ఏదైతే స్టేషన్ గన్పూర్ రాజకీయాలు కాంగ్రెస్ ఏమనుకుందానంటే రాజయ్య మా వైపు వస్తాడు మీ వేరే ఎవరికి క్యాండిడేట్ ఇచ్చినా ఎంతో కొంత ఓటు బ్యాంకు చీల్తుంది అని అనుకున్న వాళ్ళు బా భావించిన వాళ్ళు ఏదైతే ఇక్కడ మేము పాగా వేసాం మా టికెట్ ఇక్కడ గెలుస్తామని కాంగ్రెస్ అనుకుందో జబ్బలు జరుచుకుందో ఇప్పుడు అక్కడ పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు కాంగ్రెస్కి మొత్తానికైతే కేటీఆర్ చక్రం తిప్పడంతో ఇద్దరైతే అటు రాజయ్య ఇటు కడియం శ్రీయర్ అయితే ఒకటయ్యారని చెప్పుకోవచ్చు